వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్ మహాగణపతి సర్వాంగ సుందరంగా సిద్ధమవుతున్నాడు. అసలు ఈసారి గణపతి స్పెషాలిటీ ఏంటి, ఎలా ప్రేక్షకులకు దర్శనం ఇవ్వబోతున్నారు, దాంతోపాటుగా ఎన్ని అడుగుల్లో సిద్ధమవుతున్నాడు, ఈ వివరాలన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యురాలు వీణా మాధురి గారు ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వీణా గారు నమస్తే అండి. నమస్తే అండి. జై గణేష్. జై గణేష. ఎస్, అసలు రెండు కళ్ళు చాలట్లేదు నాకు, పూర్తిగా ఎప్పుడు చూద్దామా అన్న కుతూహలం అయితే ఉంది. కానీ 68వ సంవత్సరం ఇది, మామూలు విషయం కాదు. ఎంత ఫేమస్, ఎంత స్పెషల్ అందరికీ తెలుసు. సో ముందుగా ఏం చెప్తారు, అసలు ఎలా సిద్ధమవుతున్నాడు, ఈసారి స్పెషల్ ఏంటి అసలు ఖైరతాబాద్ గణపతి? శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతి. ఈసారి మన ఖైరతాబాద్ గణపతి పేరు ఇదండి. సో మధ్యలో వచ్చేసి మన మహాగణపతి ఉంటారు, రైట్ సైడ్ కు వచ్చేసి మన షణ్ముఖ స్వామి ఉంటారు, సుబ్రహ్మణ్య స్వామి, ప్లస్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కు వచ్చేసి త్రిశక్తి మాత ఉంటారనమాట. సో ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటి అంటే, ఈ 68 సంవత్సరంలో మాత్రం ఇప్పటి వరకు మట్టి గణపతి అనేదే చేయలేదు ఖైరతాబాద్ లో. ఎప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటే చేసాము. సో ఈ సారి ఏంటంటే ఇదే ప్రత్యేకత, మీరు అడగడంలో మట్టితో చేస్తున్నాం అన్నమాట. సో అది అందరూ చాలా మంది ఈసారి ఎక్సైటెడ్ గా ఉన్నారు. పిఓపితో చేసినప్పుడు ఒకలాంటి లుక్ వచ్చింది, మట్టితో చేస్తే ఎలా ఉంటుంది, ముట్టుకుంటే ఏమైనా ఇసుక రాలుతుందా అన్న ఆలోచనలో ఉన్నారు. సో మేము ఎక్స్పెక్ట్ చేసేది అందరూ ఇదే ఆలోచనతో ఉన్నారు కాబట్టి క్రౌడ్ కూడా డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఇది చాలా ప్రత్యేకమైన విషయం అనమాట. ఎన్ని అడుగుల్లో సిద్ధమవుతున్నారు ఈసారి? 50 అడుగులతో ఉన్నారు. 50 అడుగులు. అసలు అడుగుల విషయం, అందులోనూ పెద్ద పెద్ద గణపతి అంటేనే ఖైరతాబాద్ గణపతి, ఆ స్పెషల్ అయితే ఉంది. కానీ మట్టితో అంటున్నారు కాబట్టి, అంటే ఎలాంటి మెటీరియల్ వాడారు ఇవి చెప్తారా? యాక్చువల్గా మనము ప్రతిసారి మనము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసేటప్పుడు సింగిల్ లేయర్, ఏది స్టీల్ మనం యూజ్ చేసినా కూడా ఒక సింగిల్ లేయర్ ఉండేది. కానీ ఈసారి మట్టి విగ్రహం కాబట్టి ఎంతైతే ముందు ఒక పార్ట్ మనం స్టీల్ తీసుకుంటే, ఈసారి 3 వంతులు స్టీల్ తీసుకున్నాం. ఎందుకంటే మనము ఈసారి గణపతి చెక్కు చెరగకుండా ఉండాలి, మన ప్రొసెషన్కి అనుకూలంగా ఉండాలి, వర్షం పడినా కూడా తడవకుండా మట్టి కారకుండా ఉండాలి. ఇలాంటి జాగ్రత్తల కోసమే స్టీల్ 25 టన్నుల స్టీల్ యూజ్ చేసామండి ఈసారి. సో వరి పొట్టు యూజ్ చేసాము, జనపనార, వరి గడ్డి, ప్లస్ ఇంకా మట్టి, సన్న ఇసుక, తెల్ల బట్ట. ఇసుక కూడా ఏంటంటే చాలా సన్న లేయర్ ఉంటుంది అనమాట. ఆ బట్ట వేసిన తర్వాత ఫినిషింగ్ టచ్ కోసము ఒక లేయర్ కోసం వైట్ క్లాత్ వేస్తాం, దాని నుంచి మొత్తం మళ్ళీ కవర్ చేస్తారు. అది అయిపోయిన తర్వాత లాస్ట్ రాజస్థాన్ నుంచి తెచ్చిన క్లే యూస్ చేస్తాం. ఇది మట్టి అంటే మనం రెగ్యులర్ గా ఉండే మట్టిలా ఉండదు, ఇది మట్టే కానీ కానీ పౌడర్ మాదిరిగా ఉంటుంది. సో ఏదైతే అప్లై చేస్తామో అప్పుడు సన్న మిక్స్ చేసిన తర్వాత అప్లై చేయాల్సి వస్తుంది. ఓకే, అది ఆ విధంగా ఉంటుంది. సో ఈ మెటీరియల్స్ అన్ని వాడేసరికి కలిసిన తర్వాతనే ఆ స్ట్రాంగ్ గా చేసిన స్టీల్ మీద ఇవన్నీ అప్లై చేస్తాం. ఇన్ని లేయర్స్ తో వస్తుంది అనమాట మట్టి. మన పిఓపి ఉంటే సింగిల్ లేయర్ వచ్చేది. సో ఈ మట్టి గణపతి మనం చేయాలి అంటే వరి గడ్డి, వరి పొట్టు, ఇవన్నీ లేయర్స్ ఒక్కొక్క లేయర్ కవర్ చేసుకుంటూ ఈ ఫైనల్ స్టేజ్ వరకు వచ్చిందండి. ఇది కూడా ఇప్పుడు 1-2 అడుగులకే మనమేమో చాలా ఇబ్బంది పడతాం, అందులో మట్టిదంటే కొంచెం కూడా నీటి చుక్క తగలకూడదు, చాలా జాగ్రత్త తీసుకోవాలని చెప్తూ ఉంటారు. అలాంటిది 50 అడుగుల విగ్రహాన్ని మట్టితో తయారు చేశారంటే ఎంత కేర్ తీసుకోవాలి, ఛాలెంజింగ్ అయింది నిజంగా. ఎంతమంది పనిచేశారండి? దాదాపుగా 150 మంది వర్కర్స్ ఉన్నారండి. అన్ని 5 రాష్ట్రాల నుంచి వచ్చారు, మహారాష్ట్ర, కలకత్తా అండ్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఈ 5 రాష్ట్రాల నుంచి ఒక దగ్గర నుంచి 30 మంది, ఒక దగ్గర నుంచి 50 మంది. సో ఏ స్ట్రక్చర్కి తొండడానికి, ఒకసారి దేవుడి పాముల గురించి ఒక వాళ్ళు, సుబ్రహ్మణ్య స్వామి తయారు చేయడానికి, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ కళాకారులు ఉన్నారనమాట. లాస్ట్కి వచ్చి కలరింగ్ వాళ్ళు కూడా మనం నేచురల్ కలర్సే యూజ్ చేస్తున్నాం, కెమికల్వి యూజ్ చేయట్లేదు. సో అలా మాక్సిమం అయితే అందరినీ కలిపితే మాత్రం 150 మంది వరకు వచ్చారు మనకి. సో ఈసారి పర్యావరణ పరిరక్షణ ఇదే దృష్టిలో పెట్టుకున్నారనమాట. కరెక్ట్. సో 150 మెంబర్స్ వర్క్ చేశారు. ఎప్పుడు స్టార్ట్ చేశారండి? యాక్చువల్గా ఈసారి మాత్రం 90 డేస్ అయిందండి స్టార్ట్. ఎప్పుడు పిఓపి నుంచి మనం 3 నెలల ముందు చేసేస్తాము. సో ఈసారి కొన్ని ఇష్యూస్ ఉండడం వల్ల, పిఓపి తోటి నిమజ్జనం చేయనియరు అనే ఇష్యూస్ చాలా జరిగాయి. సో దాని వల్ల ఏం చేసామంటే మట్టితో చేయాలి అని డిసిషన్ మేకింగ్ లో కొంచెం టైం ఎక్కువ తీసింది కాబట్టి ఈ వినాయకుని ఈసారి 90 రోజుల్లో తయారు చేసేసామండి. సో మాకు తయారు చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు అయ్యాయి, వర్షాలు పడుతుంటే ఆరాలి మనకు, మట్టి ఎలా ఆరుతుంటుందో అలా దగ్గర అయిపోతుంది. సో అలాంటివి కూడా జరగకుండా వర్షం పడ్డ రోజు కొద్దిగా సేపు ఆపేసి, ఎండ వచ్చిన తర్వాత అది ఎయిర్ తోటి తొందరగా డ్రై అయిపోతుంది అనమాట. ఓకే, అప్పుడు ఫినిషింగ్స్ స్టార్ట్ చేయడము అలాంటి వర్క్స్ చేసాము. దీనికి మాత్రం 90+ డేస్ పడింది అండి మనకి స్టార్ట్. 90+ డేస్ అని అనుకోవాలి. 3 నెలల పైనే. 3 నెలల పైన అంటే కొంచెం ఓకే. సో 3 మంత్స్, 90 డేస్ అనుకో. 90 డేస్ పెట్టేసండి. ఇంతకుముందు 30 డేస్ ముందు అయ్యేది కానీ ఇది అప్రాక్సిమేట్లీ బేస్ నుంచి స్టార్ట్ చేసాం. ఆలోచించుకుంటూ ఆలోచించుకో, స్టీల్ అవన్నీ ఎక్కువ అయ్యేసరికి ఇలా ఈ స్ట్రక్చర్ వచ్చేటప్పటికి టైం అంతే పట్టేసింది. ఓకే,
అంటే చాలా చూస్తేనే అర్థమవుతుంది ఎంత అంటే చాలా ఛాలెంజింగ్ ఇది ఇంతమంది వర్క్ చేస్తున్నారు ఇప్పుడు ఫినిషింగ్ స్టేజ్ అంటే కంప్లీట్ అయిపోయినట్టు ఆల్మోస్ట్ ఫినిష్ అయినట్టు అనుకోండి ఇంకా 2 డేస్ పడుతుంది ఇప్పుడు కలరింగ్ స్టార్ట్ చేశాను అన్నమాట ఫైనల్ టచింగ్స్ అవుతూ ఉన్నాయి కుడి వైపు ఎడమ సైడ్ ఉన్న దేవుళ్ళకి మాత్రం కలరింగ్ ఫినిష్ అయిపోయింది ఇప్పుడు మన మహాగణపతికి స్టార్ట్ అయిపోతుంది అన్నమాట ఇంకా ఈ రేపు కూడా ఇది కలరింగ్ వర్కే ఉంటుంది 27th రోజు కళ్ళు పెడుతామండి దేవుడికి డాట్స్ వచ్చేస్తాయి ఉంటా కళ్ళు ఇనాగరేషన్ ఎలాగైతే ఆ రోజు అవుతుందో 27th రోజు ఆ రోజు ఇదైతే ఏదైతే నారా ఉంది కదండి కట్టే గోవా అయితే ఉంది ఇవన్నీ కట్టలు ఇప్పేస్తాం ఆ రోజు నుంచి ప్రజలకు దర్శనార్థం వదిలేస్తున్నాం అండి ఆ రోజు ఓ అప్పటి నుంచి వచ్చి దర్శనం చేసుకోవాలనుకున్న వాళ్ళు పూజ జరగదు అంతే పూజ మాత్రం ఆ రోజు జరగదు కానీ దర్శనానికి మాత్రం వీలు ఉంటుంది బ్యారికేడ్స్ ఒకటి మాత్రం వేయం అది పండుగ రోజు మాత్రమే మేము బ్యారికేడ్స్ అవన్నీ వేసేసి సిస్టమేటిక్ గా లైన్ ప్రాసెస్ ఏ నుంచి రైట్ నుంచి వస్తారా లెఫ్ట్ నుంచి అవన్నీ ప్రాసెస్ మాత్రం పండుగ రోజు స్టార్ట్ చేస్తాం నిజంగా అంటే ఇప్పటికే ఇందాక చెప్పాను కదా ఎప్పుడెప్పుడు చూడాలా అని ఉంది ఇప్పటికే చాలా మంది వచ్చి చూస్తున్నారు ఆల్రెడీ బట్ ఇంకా కాస్త క్లారిటీ రావాలి కళ్ళు వేస్తే ఇంకా క్లియర్ గా కనబడుతుంది తెలిస్తే ఇంకా అసలు మీరు ముగ్గులైపోతామండి ఆ రోజు చూడదగ్గ విషయమే కళ్ళు పెట్టే రోజు మామూలుగా ఇప్పుడు స్ట్రక్చర్ కనిపించి ఇంత బాగుంది బాగుంది అంటాం కానీ కళ్ళు తెరిసిన తర్వాత దేవుడు ఓపెనింగ్ అయిన తర్వాత ఇంకా ఇవన్నీ మర్చిపోతాం అక్కడే దృష్టిపై దూరం నిలబడి చూస్తాం మీరు ఈసారి మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలి నిలబడి చూడండి నా రిక్వెస్ట్ ఈసారి ఎలా అనిపిస్తుందో మీ ఫీలింగ్ కూడా మాకు చెప్పారు ముందే అన్నారు కాబట్టి నేను ముందే వస్తాను కంపల్సరీ ముందు రోజు 2 రోజులు ముందే వచ్చి చూస్తాను 27th ని అండ్ ఫస్ట్ ఈ ఐడియా అంటే ప్లాన్స్ ఏవైతే ఉంటాయో ఈ సంవత్సరం ఈ రూపం ఇలా దర్శనం ఇవ్వాలని చెప్పి ఎవరు డిసైడ్ చేస్తారండి యాక్చువల్గా అది స్ట్రక్చర్ చేసుకోవాలని మా నాన్నగారు సింగర్ సుదర్శన్ గారు సందీప్ అన్న గారు తమ్ముడు రాజ్ కుమార్ ప్లస్ మన శిల్పి రాజేందర్ గారు వీళ్ళందరూ కలిసేసి మిగతా మన పెద్దపద్ వాళ్ళు కమిటీ సభ్యులు అందరు కలిసేసి ఇది ఈ డిజైన్ చేద్దాము అని అనుకున్నామని డిస్కస్ చేస్తామండి ఒక 2-3 డిజైన్స్ తీసుకుంటారు సో అకార్డింగ్ టు ఇయర్ ఈ సంవత్సరం ప్రజలు ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు వాళ్ళకు ఇబ్బంది కలగకుండా ఉంటే మన దాంట్లో ఉన్నారు మనకు ప్రత్యేకంగా దేవుళ్ళు ఉన్నారు ఏ ఫైనాన్షియల్గా అయితే ఒక దేవుని పూజ చేస్తాం ఇలా సో ఈసారి కరోనా వచ్చేసి చాలా మంది ఫైనాన్షియల్గా చాలా మంది లాస్ అయిపోయారు సో అలాంటి వాళ్ళకి మంచి జరగాలనేసి త్రిశక్తి మాత అని ఒకటి సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఆ ఆలోచనతో వాళ్ళ ఆయురారోగ్యాలుగా ఉండాలి ఇలా కొలిస్తే ఈ విధంగా వాళ్ళు చూస్తే వాళ్ళ మెంటల్ టెన్షన్స్ అన్ని పోయే విధంగా ఉండాలనేది థీమ్ అది ఆలోచించుకొని ఇది ఇంప్లిమెంట్ చేసామండి అది ఒక థీమ్ డిసైడ్ చేసుకుంటారు ఎన్ని రోజుల ముందు డిసైడ్ అవుతారు ఇలా యాక్చువల్గా ఆ 3-4 మంత్స్ ముందు నుంచి అనుకుంటాము సో అకార్డింగ్ టు సిచ్యుయేషన్ ప్లాన్ చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట అలా ఎంత ఖర్చు అవుతుందండి వీటికి అసలు అంటే ప్రతి సంవత్సరంతో ఖర్చు కంపారిజన్ చేస్తే ఈ సంవత్సరం మాత్రం చాలా అయిందండి దాదాపుగా 1 crore మీద అయిందండి ఈసారి ఎందుకంటే స్టీల్ బాగా యూజ్ చేసాం స్టీల్ కాస్ట్లు పెరిగిపోయాయి దాంతో పాటు మెటీరియల్స్ 3 లేయర్స్ ఆఫ్ మెటీరియల్స్ మనం యూజ్ చేసాం లాస్ట్ టైం అయితే సింగిల్ లేయర్ స్టీల్ యూజ్ చేస్తే మనకు సరిపోయేది పిఓపితో ఒక్కసారి పిఓపి వేస్తే చాలా స్ట్రాంగ్ ఉంటుంది సో దీనికోసం మన బట్ట విగ్రహం కాబట్టి మనం స్టీల్ 3 యూజ్ చేసామండి ఓకే అలా దానివల్ల కాస్ట్ కూడా ఈసారి పెరిగిపోయింది సో 1 crore పై మాట అయితే ఈసారి ఓకే సో మీకు ఏమనిపిస్తుంది ఇలా ఇవి చూసినప్పుడు అంటే ఇంకేమైనా సలహాలు సూచనలు కూడా ఇస్తూ ఉంటారా మీరు నాన్నగారికి నిజంగా చెప్పాలంటే మేము ఒక్కొక్కసారి మేము ఫైండ్అవుట్ చేయని విషయాలు తను ఫైండ్అవుట్ చేస్తారు ఇంత ఏజ్ లో కూడా తను మాకేదైనా కొద్దిగా చేంజ్ అవ్వాలి ఏమన్నా అనిపిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం చెప్తుంటే మన శిల్పికి కూడా చెప్తాం ఇలా ఇలా ఉంది అంటే ఏమన్నా ఓకేనా కాదని ఆలోచించి చేంజెస్ అవసరం ఉంటే చేస్తారు లేదంటే లేదు అలా అనమాట సుదర్శన్ గారు వచ్చి చూస్తారా ఫైనల్ కళ్ళు వేసే ముందు చెక్ చేస్తారా ఖచ్చితంగా మీడియాకి కూడా అలౌడ్ ఉంటుంది వాళ్ళు కూడా లైవ్ తీసుకుంటారు ఆ రోజు కళ్ళు వేస్తున్నామని అది ముందుకే ఎందుకు అనౌన్స్ చేస్తామంటే చాలా మంది అడుగుతారు ఏ రోజు కళ్ళు ఓపెనింగ్ చేస్తున్నారు అనేసి సో ఆ టైమింగ్స్ ముహూర్తం ప్రకారమే స్టార్ట్ చేస్తాం అన్నమాట ఇప్పుడు విగ్రహం స్టార్ట్ చేసేటప్పుడు కూడా ముహూర్తం చూస్తారండి ఖచ్చితంగా కర పూజ 3 నెలల ముందు కర పూజ మనం స్టార్ట్ చేస్తాం కదండి కర పూజతోటి ఏకాదశి రోజు కర పూజతోటి స్టార్ట్ అయిపోతుంది మనం వర్క్ కర పూజ స్టార్ట్ అయిన తర్వాత ఒక్కొక్కటి ప్రాసెస్ ఇంకా అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది ముహూర్తం చూసిన తర్వాత ప్రతి వర్క్ చేస్తాం ఇంక్లూడింగ్ దేవుడి కళ్ళుతో సహా ఓకే సో ఈసారి ఫస్ట్ దర్శనం ఎవరికి ఫస్ట్ పూజ ఎవరు చేయబోతున్నారు ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం లాగానే గవర్నర్ గారే వస్తున్నారండి దాంతో పాటు మిగతా వారు కూడా ఉన్నారు మన ఏరియా ఎమ్మెల్యే గారు దానం నాగేందర్ గారు ఉంటారు దాంతో పాటు మిగతా పెద్దలందరూ బస్తీ పెద్దలు మిగతా మంత్రులు కూడా ఉంటారు మొదటి పూజ మాత్రం మన గవర్నర్ గారు ఉంటారు మన నాగేందర్ గారు కూడా ఉంటారండి లడ్డు కూడా చాలా స్పెషల్ ఇక్కడ తాపేశ్వరం లడ్డు వస్తుంది కదా సో ఆ లడ్డు స్పెషాలిటీ ఏంటి ఇప్పుడు ఈసారి యాక్చువల్గా మనము అందరము భగవంతుని మన వినాయకుడిని ఎంత పెద్దగా పూజిస్తామో లడ్డుకి కూడా దానంతే ప్రత్యేకత ఉందండి దేవుణ్ణి దర్శించుకున్న వాళ్ళు ఖచ్చితంగా వచ్చిన తర్వాత ఇంత ముఖ లడ్డైనా
పర్లేదు అనుకుంటారు. ఎందుకంటే ఆ యొక్క లడ్డు ప్రసాదంలో వాళ్ళ యొక్క కోరికలన్నీ నెరవేరుతాయి అనేది మనకి చిన్నప్పటి నుంచి వింటున్నాము. ఇప్పటికీ కూడా అందరూ అదే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి లడ్డు ప్రతి ఒక్కరికి దొరకాలని చెప్పేసి మేము 3 రోజుల పూజ ఖచ్చితంగా అందుకోవాలన్నమాట లడ్డు వచ్చిన తర్వాత. ఎందుకంటే ఈ పొద్దున మధ్యాహ్నం సాయంకాలం కంటిన్యూగా మన పూజలు జరుగుతూ ఉంటే ఆ యొక్క బ్లెసింగ్ ఇంకా పవర్ఫుల్ అయిపోతుంది ఆ లడ్డు. సో ఫస్ట్ డే సెకండ్ డే అసలు పంచమండి. 3 డేస్ నుంచి ఎవరెవరైతే లడ్లు ప్రసాదం నైవేద్యంగా ఇస్తారో అవి డే బై డే మనం ఇక్కడ అందరికి ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం. కొంతమంది దేవుని చూసిన తర్వాత ప్రత్యేకంగా లడ్డు ఏ రోజు ఇస్తారని టీవీలో స్క్రోలింగ్ వచ్చి చూసి మరీ వస్తారు. అవును, అది ఈ లడ్డు వేలం వేస్తారండి? లేదండి, ఖైతబాది వేలం జస్ట్ ప్రసాదంగా మాత్రమే ప్రసాదంగా పంచుతాం. రైట్. అండ్ నెక్స్ట్ ఇంకా చివరగా ఊరేగింపు ఎప్పుడు ఉండబోతున్నాయి ఈ వివరాలన్నీ? ఈసారి మనము ఊరేగింపు 10వ రోజే వస్తుందండి. యాక్చువల్ ఎప్పుడు మనం 11 రోజులు ఉంటుంది. సో ఈ రోజు మాత్రం 10th డేకి మనము ప్రొసెషన్ స్టార్ట్ చేస్తున్నాము. అది 9వ తారీఖు వస్తుంది, సెప్టెంబర్ 9th రోజున. ఆ రోజు మార్నింగ్ ఇస్ 3 ఇయర్స్ నుంచి మనం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసి మనదే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మార్నింగ్ 7 వరకు వినాయకుడు బయలుదేరతారండి. 12:01 వరకు నిమజ్జనం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మన నిమజ్జన సాగర్ వరకు వెళ్ళే వరకు మాత్రం బ్యాండ్ బాజా మొత్తం మా బస్తీ ప్రజలైతే ఆపలేదండి ఎవ్వరు. అలా సంతోషానికి హద్దులే ఉండేవారు, ఇంక్లూడింగ్ మేము. మా దగ్గర కూడా జీస్ పిల్లలు ఉన్నారు, అంతా మా స్టాఫ్ అంతా ఉంది. అమ్మాయిలే అబ్బాయిలు అనే తేడా లేకుండా అందరు ఎలా నిమగ్నమై ఆడుతూ ఉంటారో మీరు చూడాల్సిందే. ఆ రోజు రెండు కళ్ళు సరిపోవండి, అన్ని వాడవాడలా గణపతి. అందులో ఇంకా ఈ గణపతి ఇంకా స్పెషల్ అని చెప్పుకోవాలి. సో నిజంగా చాలా సంతోషంగా ఉంది మాట్లాడడం. చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు ఎలా ఉంటుంది ఏంటని. అండ్ ఖచ్చితంగా ఆ టైంలో కేర్ కూడా తీసుకున్నారు అంటే ఇక్కడ నుంచి తీసుకెళ్లేటప్పుడు మట్టి గణపతి కదా, అలాంటి ప్రాబ్లమ్ అది కూడా మేము కేర్ తీసుకుంటాం అండి. ఎందుకంటే ఇప్పుడు మట్టి గణపతి ఎక్కువ సేపు వాటర్ లో నాంతి కనుక అది లిక్విడ్ గా జారే అవకాశం ఉంటుంది. సో ఈ బందోబస్తు ఎలా చేసామంటే మనం మేకింగ్ మాత్రం 4 అవర్స్ వరకు ఏమీ కాదు, అంత స్ట్రాంగ్ గా చేసాం. స్టిల్ మనం అక్కడ మన నిమజ్జన సాగరం వెళ్ళడానికి ఖచ్చితంగా 5-6 గంటలు పడుతుంది. సో ఆ 4 అవర్స్ కాకుండా ఎక్స్ట్రాలో కూడా మన వర్షం వచ్చింది అంటే మేమేం చేసామంటే ఒకటి ప్లాస్టిక్ ది కానివ్వండి, షెడ్ లాగా కానీ వెళ్ళేటప్పుడు దానికి ప్లాన్ చేస్తున్నాము. ఈ రోజే మన సిబి ఆనంద్ గారు కూడా వచ్చారు, వాళ్ళ మన సోమేష్ కుమార్ గారు కూడా వచ్చారు, కమిషనర్ గారు. సో వాళ్ళతో మాట్లాడాము. సో ఒక ప్లాస్టిక్ లేయర్ అనేది వేద్దాం మన ప్లాన్ లో ఉన్నాము. అది ఒకవేళ వచ్చింది అంటే కనుక మేము ఈ లేయర్ తో పాటు అది కూడా వేస్తాము. ఏం ప్రాబ్లం ఉండదు అండి వినాయకుడికి. ఎలాంటి బాధ లేదు, చక్కగా నిమజ్జన సాగర్ లో నిమజ్జనం అయిపోతుంది గణపతి. రైట్ వినాయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. జై గణేష్. జై గణేష్. థ్యాంక్ యూ.